కోడూరు కాలువపై 6 అడుగులు ఎత్తు ఉన్న వంతెనను కూలదోసి 4 అడుగుల బ్రిడ్జి కట్టేందుకు ఇరిగేషన్ శాఖ అధికారులు అనుమతులు ఎలా ఇచ్చారో అర్థం కావడం లేదని, కూల్చిన వంతెన నిర్మాణం వెంటనే పూర్తి చేయాలని చింతోపు గ్రామ రైతులు డిమాండ్ చేశారు. నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండలంలోని చింతోపు వద్ద కోడూరు కాలువపై చింతోపు పేడూరు మార్గంలో ఉన్న వంతెన నిర్మాణం అసంపూర్తిగా వదిలివేయడంతో స్థానిక తెలుగుదేశం నేత పైనం కోటేశ్వరరావు ఆధ్వర్యంలో రైతులు వంతెన వద్ద సోమవారం నిరసనకు దిగారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ, ఓ రియల్ ఎస్టేట్ యజమాని తన అవసరాల కోసం సంవత్సరాలుగా ఉన్న వంతెన వెడల్పు చేసే క్రమంలో ఇరిగేషన్ అధికారుల సూచన మేరకు నిర్మాణాలు తలపెట్టారని, అయితే ఇరిగేషన్ అధికారుల అలసత్వం అనాలోచిత నిర్ణయాల కారణంగా వంతెన నిర్మాణం నాసిరకంగా అసంపూర్తిగా తయారైందని వెల్లడించారు. తద్వారా ఈ మార్గం గుండా ప్రయాణించే వాహనాలు, అటుగా వెళ్లే పశువులు ప్రమాదాలకు గురవుతున్నాయని, 2 రోజులలో నిర్మాణ పనులు ప్రారంభించకపోతే ఆమరణ నిరాహార దీక్ష చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రైతులు కోడి నరసయ్య, మద్దినీటి శరత్, తురక ఏడుకొండలు, పాలపు రమేష్, దార్ల కిషోర్, మనుబూలు చంద్రశేఖర్, స్థానిక రైతులు పాల్గొన్నారు. మా పంచాయతీలో చాలా పొలాలు కొనేస్తారు, రైట్ ఒప్పుకున్నాం, ఇబ్బంది లేదు, పాటుకోళ్ళు ఏదో బిజినెస్ చేసుకుంటారు. కానీ మాకు పొలాల్లోకి వెళ్ళేదానికి ఇక్కడ ఒక బ్రిడ్జి ఉండింది, ఒక 60 ఏళ్ళ నాటి బ్రిడ్జి, లేకపోతే ఇంకా ఎక్కువ కావచ్చు. కానీ ఆ బ్రిడ్జిని పగలగొట్టేసి మీకు మంచి బ్రిడ్జిని నిర్మిస్తామండి, మీకు మంచిదేనో అని చెప్పారు. సరే ఓకే, ఒప్పుకున్నాం, మంచి బ్రిడ్జిని నిర్మిస్తానంటే ఎవరు కాదంటారండి, ప్రజలు కానీ రైతులు కానీ ఒప్పుకున్నాము. సో అది పగల కొట్టేసి కొత్త బ్రిడ్జి నిర్మించడం వల్ల జాప్యం చేసేశారు. ఇప్పుడు ప్రస్తుతానికి అందరికీ కూడా రైతులకి ఇబ్బంది అయిపోయింది, పొలాలు దున్నుకునేదానికి ట్రాక్టర్లు కానీ రైతులు కూలీలు కానీ ఇట్లా మండలానికి పోయేదానికి కూడా షార్ట్కట్ రోడ్డు అండి ఇది. కొన్ని వేల మందికి ఉపాధి కల్పన కూడా అట్లా కిష్టపట్ట పోర్టుకు కానీ షార్ట్కట్ రోడ్డు అండి ఇది. రైతులకు కానీ చాలామంది లేబర్ అట్లా పోయి సేద్యం చేస్తున్నారు. అలాంటి దారిని వాళ్ళు క్లోజ్ చేసి ఏదో నామకే వాసి 4 తూములు వేసి ఇబ్బంది పెట్టున్నారు. అంటే ఈ పక్క చూస్తే పడిపోతారు, బైక్ వచ్చినా లేకపోతే ఆటో వచ్చినా ట్రాక్టర్ వచ్చినా పడిపోయే విధంగా ఉంది. మొన్న ఈ మధ్యన రీసెంట్గా ఒకరోజు బిఫోర్ అంటే ఒకరోజు ముందే ఒక ఇసుక ట్రాక్టర్ ఎలా పోయింది షార్ట్కట్ దగ్గరనే అట పడిపోయిందండి ఇది. వాళ్ళతో పడిపోయింది ప్రాణ నష్టం జరిగింది, అంటే సరిగ్గా పడి ఉంటే ప్రాణ నష్టం కూడా జరిగి ఉండేది. ప్రజాప్రతినిధులు కానీ ప్రభుత్వ అధికారులు కానీ సత్వరమే దీని గురించి. మొన్న ఈ మధ్యనే అండి బర్రి కూడా పడింది, కనీసం 50,000 నష్టం జరిగింది ఒక రైతుకి. ఏం వచ్చిందండి, అది ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యమా లేకపోతే ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యమా కానీ మాకు తెలియదు. సత్వరమే వాళ్ళంతా కూడా ప్రభుత్వ అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ సత్వరమే చర్యలు తీసుకుని ఈ రోడ్డు మార్గాన్ని బాగు చేయాలని వేడుకుంటున్నాము చింతోపు గ్రామ పంచాయతీ తరఫున. ఇది ఉన్నది పాత బ్రిడ్జి వచ్చేసి 6 అడుగులు ఎత్తులో ఉందండి, మనిషి కూడా తగలదు. అలాంటిది 4 అడుగులకే సెంటరింగ్ కొట్టేసి ఏదో చేస్తున్నారు. అంటే ఏ ఇంజనీర్ని తీసుకొచ్చి ఎస్టిమేషన్ వేశారో, ఏ కాంట్రాక్టర్ దాడు ఆయన సరైన అవగాహన రాయించు వాళ్ళ ఆ ఇంజనీర్కి ఆయన ఎట్లా చేశాడేమో కానీ ఆయన అంత అవగాహన రాయించుంతో చేశాడండి. ఏదైనా చూస్తే ప్రజలు చూస్తే మెచ్చుకోవాలి, ఏ ఇబ్బంది ఉండదు అనే ఎస్టిమేషన్ తెయాలి ఆ ఇంజనీరు. మరి తగిలితేనే అటు పడితే ఆ పక్కన కట్టలు తెగిపోతాయండి, పడిపోతే గ్రామం ఈ చింత పంచాయతీ మునిగిపోతుంది నాకు తెలిసి. వాస్తవం చెప్తున్నాను, అది కూడా చెప్తున్నా అండి, అది ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యమో లేకపోతే ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యమో కానీ ఆ ఇంజనీరు ఏమి ఎస్టిమేషన్తో చేశాడని మాకైతే అర్థం కావట్లేదు. ఆయన ఇంకెందుకులేండి చెప్పడం, ఆయన చదువుకొని ఇంజనీర్ అయ్యాడో లేకపోతే ఇంకేదైనా విధంగా ఇంజనీయడో ఎస్టిమేషను. ఆయన వస్తే నేను పబ్లిక్ అడగతాను, నా ముందుగా నిలబడతాను, ఇదేమై దీనికి తగలుతుంది అని నేనే ప్రశ్నించగలను. కాబట్టి ప్రభుత్వ అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ సత్వరే చర్యలు తీసుకోవాలని వేడుకుంటున్నామండి. గత నెల నుంచి చింతోపు గ్రామంలో కోడూరు జవహర్ సాబు కాలం మీద కట్టిన బ్రిడ్జి అక్రమంగా కట్టారనే తెలియదు, సక్రమంగా కట్టారని తెలియదు. నిరంతరం ప్రజలు రాకపోకలు జరిగే చింతోపు పేడూరు లింక్ రోడ్డు బ్రిడ్జి కన్స్ట్రక్షన్ అనేది ఆపేయడం జరిగింది. అదే రెండు బ్రిడ్జిలు జరిగాయి ఇదే కాలం మీద. దీనికి కోతవేటు దూరంలో ఇంకో బ్రిడ్జి కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయ్యి అక్కడ రాకపోకలు జరుగుతున్నాయి రియల్ ఎస్టేట్ వెంచర్ కోసం. అదే బ్రిడ్జి నిత్యం రాకపోకలు తోటపల్లి గుడి రెంగనపాలెం నుంచి కోడూరు, ఇందుకూరుపేట తదితర గ్రామాల నుంచి మండలానికి అతి తక్కువగా ఉండే రోడ్డు చింతోపు గ్రామం నుంచి పేడూరు లింక్ రోడ్డు. దీనికి నిత్యం రాకపోకలు జరుగుతుంటే దీన్ని కన్స్ట్రక్షన్ అనేది ఆపేయడం జరిగింది. మరోమారు దీని కింద దాదాపు 400 ఎకరాలు సాదాసీదా రైతులు పండించుకునే భూమి ఇది. ట్రాక్టర్లు నిత్యం రాకపోకలు, ట్రాక్టర్లు దున్నే బళ్ళు అన్నీ వెళ్తుంటాయి. దీన్ని కూడా నిర్మాణం ఆపేశారు. దీనివల్ల దీన్ని గత 15 రోజుల క్రితం
సెంటరింగ్ కొట్టిన బ్రిడ్జిని సెంటరింగ్ కొట్టిన దాన్ని తీసేసి మరి దీనికి అనుమతులు లేవన్నావు, ఏ ఆకాశ రామన్న అనుమతులు చెప్పాడో తెలియదు కానీ చింతోపు గ్రామంలో ఉన్న ఓటర్ల మీద కాన్సన్ట్రేషన్ ఉందే కానీ చింతోపుకి సమస్యల మీద కాన్సన్ట్రేషన్ లేదు. గౌరవ మంత్రి గారు దీని మీద చర్యలు తీసుకొని బ్రిడ్జి త్వరితగతిన నిర్మాణం పూర్తి చేసేలాగా, సెంటరింగ్ కొట్టిన దాన్ని తీసేసిన దాన్ని ఎందుకు తీశారు, దీని మీద చర్యలు తీసుకోవాలని, ఎత్తు పరిణామాలు ఇవన్నీ తదితరాలు చూసుకొని రోడ్డు 12 అడుగులు రోడ్డు అయితే ఇప్పుడు 30 అడుగులు రోడ్డు బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ జరిగింది. అది ఎవరి కోసం అనుమతులు మంజూరు చేశారు? రైతుల కోసం చేశారా, మిగతా కార్పొరేట్ కంపెనీల కోసం చేశారా, లేదంటే ఇతరత్ర వాళ్ళ కోసం చేశారా, ఏం చేశారా తెలియదు. కానీ రైతుల సమస్యలు పట్టించుకోకుండా కేవలం కార్పొరేట్ వ్యవస్థలనే పట్టించుకుంటూ వాళ్ళకి సేవలో ఉందా ప్రజాప్రభుత్వం అనేది నేను అడుగుతున్నాను. ముఖ్య కారణంగా ఏంటంటే వర్షాకాలం ట్రాక్టర్లు వెళ్ళేది, కేజీలు వేసుకుని వెళ్ళేది, కేవలం 6 అడుగులు రోడ్డు మార్జిన్ వేసి బొంగాలు వేసి దీన్ని మట్టి కప్పడం జరిగింది. దీన్ని వెంటనే చర్యలు తీసుకొని మనం కంపెనీ వాళ్ళని అడిగితే ఏమన్నారంటే నీళ్లు పోయేదానికి, సీపేజ్ వాటర్ పోయేదానికి అని చెప్పారు. కానీ ఇవన్నీ కాకుండా దీని నిర్మాణాన్ని ఆపేశారు పూర్తిగా. త్వరితగతిన దీని నిర్మాణం పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో తేవాలా, రైతులందరికీ అందుబాటులో తేవాలని కోరుకుంటున్నాను. చింతోపుల కండవాలు కప్పించుకునేదానికే ప్రజా ఓటర్లు ఉన్నారా, ప్రజలు ఉన్నారా, వాళ్ళకి ప్రజాసేవ చేసేదానికి ఉద్దేశం ఉందా లేదా, దాని మీద పెట్టిన కాన్సెషన్ వాళ్ళ అభివృద్ధి వాళ్ళ సౌకర్యాల మీద పెడితే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను. మందితో ఇదే విధంగా మేము హెచ్చరించాము, ఏమి స్పందన లేదు. మన కాలువ డిపార్ట్మెంట్ వాళ్ళకి తెలుసు దీని గురించి ఏం జరిగిందో, మనకైతే తెలీదు. ఆల్రెడీ ఉద్యమం చేసాము కానీ స్పందన లేవుటోళ్ళు స్పందన లేదు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు స్పందన లేదు, ప్రభుత్వం నుంచి స్పందన లేదు. ఏం జరిగింది ఏందో తెలీదు. రేపు సాయంత్రం లోపల ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రభుత్వ అధికారులు వచ్చి స్థానిక రైతులతో చర్చించి వాళ్ళకి పరిష్కారం చూపితే సరే ఉంది. లేని పక్షంలో ఎల్లుండి ఉదయాన 9:30-10 గంటలకల్లా మాకు ఎండ కాసినా వర్షం పడ్డా దేనికి సంబంధం లేదు. మేము మామూలుగా ఒక పట్ట వేసుకొని కూర్చొని రైతులందరూ నిరాహార దీక్షకి కూర్చుంటారు. ఎందువల్లంటే చింతోపు గ్రామానికి మేము ఏదైనా బయట నుంచో ఏదైనా ఊరి గ్రామానికి వచ్చి దారిలో వచ్చి గబకం కాళ్ళ పడు ఏదైనా ప్రాణ నష్టం జరిగింది, అయ్యా చింతోపు పోయామయా, ఆడ చచ్చిపోయామయా, ఊరికి చెడిపోయారు, ఆల్రెడీ బర్రె ఒకటి పడిపోయి బర్రె కనీసం 80,000-90,000 బర్రె అంటది, ఆ బర్రె నష్టం, మన ట్రాక్టర్ పడిపోయింది, ఆ ట్రాక్టర్ వల్ల ఇబ్బంది. కాబట్టి రేపు సాయంకాలం లోపల స్పందన వచ్చి రైతులతో మాట్లాడితే సరే ఉంది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ప్రభుత్వం లేని పక్షంలో ఆమె నిరాహార దీక్ష కూర్చుంటామని హెచ్చరిస్తున్నాం రైతులుగా. శ్రీ లలితారుద్ర మహాయజ్ఞం అక్టోబర్ 15వ తేదీ నుండి నవంబర్ 27వ తేదీ వరకు 45 రోజులు లోక కళ్యాణం, విశ్వశాంతి, ధర్మ సంస్థాపనార్థం, సమృద్ధి వర్షం, పాడి పంటల కొరకు పీఠాధిపతులు శ్రీ రాజరాజేశ్వరానంద స్వామి ఆధ్వర్యమున జరుగుతున్నది. సకల శుభాలు కలిగించే ఈ లలితారుద్ర మహాయజ్ఞములో పాల్గొని ఆయుర ఆరోగ్యం, ఉన్నత చదువులు, ఉద్యోగం, పదవులు, నవగ్రహ దోష నివారణ, సకల సంకల్ప కార్యసిద్ధి, వ్యాపారాభివృద్ధి, అన్యోన్య దాంపత్యం, శత్రు నివారణ, వివాహం, సంతానం పొందుటకు అందరూ ఉభయదాతులుగా పాల్గొనుటకు సంప్రదించవలసిన సెల్ నంబర్ 9848088925.